తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడగా ఏపీలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. హాట్ సమ్మర్ లో వెదర్ ఒక్కసారిగా కూల్ అయిపోయింది. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వర్షాల కారణంగా వచ్చిన మార్పులతో ప్రజలు రిలాక్స్ అవుతుంటే రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలతో పాటు నష్టాలను కూడా తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల జిల్లాలో చెట్టుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కురిసిన భారీ వర్షంతో మామిడి బొప్పాయి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నానాతిప్పలు పడుతున్నారు. ఏపీ వాతావరణం కూడా కూలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తాం అంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. మొత్తంగా ఏపీలోని 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. బుధవారం మరి ఈ లైట్ రెయిన్స్ విస్తారంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఒకటి లేదా రెండు చోట్ల ఈవెన్ భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మనం వెరీ గుడ్ రెయిన్ఫాల్ని అబ్జర్వ్ చేస్తున్నాము. సో రేపు కూడాను ఇది కంటిన్యూ, అంటే ఈ ట్రఫ్ ఉన్నంతసేపు కూడాను దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ ప్రాంతం మీద ఉంటుంది. ఇక తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదుల్లోనూ పలు చోట్ల వడగండ్ల వాన పడింది. రాష్ట్రంలోని 21 జిల్లాలకు అకాల వర్షం ముప్పు పంచి ఉంది. వడగండ్ల వానతో చాలా ప్రాంతాల్లో వరి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలు దాటికి చాలా ప్రాంతాల్లో మామిడి పూత రాలిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.